హలో. అరే దిలీప్, ఏంద్రా బాయ్, పెళ్లి మధ్యలోకి వెళ్ళి అట్లా వెళ్ళిపోయినావు? ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు. ఉండేం చేయాలి బావా? అరే గట్లంటవేంద్రా, పెళ్లికి అందరు ఎందుకు వస్తారా? పెళ్లి చూసి గింతంత తిని గింతంత తాగిపోనీకి వస్తారు. గప్పుడే కదా పెళ్లికి వచ్చినోడికి పెళ్లి చేసుకున్నోడికి మంచిగా అనిపించేది. గా మంచిగా బావా, నాకు అనిపించలే. అరే గదేంద్రా, ఇప్పుడు ఏమైందని? ఏమైందంటే ఏం చెప్పమంటావు బావా? నేను దానికి మీ దగ్గర బీర్లుండవు, నాకు పెట్టడానికి మీ దగ్గర మటన్ కూర ఉండదు, ఈ మాత్రం దానికి పెళ్లి పిలిచడం ఎందుకు బావా? అరే నీకు పెట్టినోడేవాడ్రా? అసలు ఆ మటన్ కూర కడవాడు బావాడు, ఆడు మీ మేనమామే కదా. అరే ఆడీడానికి రా, పెద్దోడు కదరా. అబ్బా మీ మేనమామ అనేసరికి ఫీల్ అవుతున్నావు లే బావా. దీనికి ఇట్లా ఫీల్ అయినప్పుడు నన్ను ఒక్కడైనా కానిడా బావా? ఆయన పెద్దోడా? పెద్దోళ్ళు లెక్క చేసిండా ఆడా? అరే ఆయన ఏమన్నాడు రా చెప్పు, నాకు నేను అడుగుతాయని చెప్పు. ఏమనుడు ఏంది బావా, కూరంతా గంటలు గంటలు ఆలోలకేసి నేను పోతే ఒక ముక్కేసి గింత పులుసు పోసిండు. అరే నేనేమన్నా కూర గదిలేకొచ్చిందా మీ దగ్గరికి? మా అయ్యకి ఇట్లా ఈ విషయం చెప్పిందనుకో, జీవితంలో మీ గుమ్మం కూడా దొక్కనియాడు. కావాలంటే యాటన కోసి పచ్చడి పెట్టిస్తాడు నా కోసం. అరే గాపని చేయకురా బాబు, మా అమ్మకి తెలిస్తే మస్తులు ఒళ్ళైతుంది. అసలు ఆయనకు మస్తు కోపం. అయినా ఆ వీళ్ళ కాడ కూడా ఓడు బావాడు, ఆడు కూడా మీ బొమ్మడిదే కదా. ఆడికైతే అసలు మనుషులే కాని రాట్లే, ఆడి దోస్తుంది తప్ప. అరే దిలీప్ గవాన్ని పట్టించుకోకరా నువ్వు. నేను గిట్లా అంటే నువ్వు బాధపడాలి, గాడెవడో అంటే నీకేంద్రా. నువ్వు సాయంత్రం ఇంటికాడికి రా. పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరు పోయినాక కాటన్ బీర్లు తెప్పించి మటన్ కూర వండిస్తా, అప్పుడు నీ ఇష్టం ఇంకా ఏమన్నా చేసుకో. అరే మాట్లాడవేంద్రా? ఏం లేదు బావా, సాయంత్రం ఎన్నింటికి వస్తుందని ఆలోచిస్తున్నా. సరే జల్దీ రా. గట్లనే బావా. నీతో కొంచెం మాట్లాడాలి. కొంచెమేనా, చాలా ఉందా? ఇగో చాలా ఉంటే ఇట్లా మనం మళ్ళీ మాట్లాడుకుందాం, నేను అర్జెంటుగా ఫంక్షన్ పోవాలి. ఇంకా నువ్వు మారవా? ఎప్పుడు ఈ తిండి తిరగడం తప్ప ఇంకేం లేదా? నీ వల్ల నా పరువు మొత్తం పోతుంది. మొన్న రాజేష్ వాళ్ళ అక్క పెళ్లిలో కూడా మటన్ కూర కోసం నువ్వు గొడవ పడ్డం చూసి నాకే చిరాకేసింది. ఇంకా అది చూసిన వాళ్ళందరూ నేను నేను లవ్ చేస్తున్నా అంటే నన్ను కూడా చీప్గా చూస్తున్నారు. అరే గందులే ఉంది, గంత చీప్గా చూడు. నీకే నేనేమన్నా దొంగతనం చేసినా? ఏదో ఆకలేసి కూర అడిగినా? గాదానికే నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు నాకైతే అర్థమవుతలే. అయినా పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ మటన్ కూర బాగానే తిన్నారుగా, మళ్ళీ ఏమైనా తినకుండా పోయిరా? మళ్ళీ నా తిండి మీద పడేడ్చలేదు. అయినా తిండి తింటే కండగలదో కండగలవాడే మనిషి అన్నారు కదా. ఎవరు అది? ఎవరంటే ఇప్పటికిప్పుడు అడితే ఎలా చెప్పాలప్పా, ఎవరున్నారు? టంగుటూరి వీరేహం ప్రకారం పంతులు గురించి మాట్లాడమన్నాను. టంగుటూరి వీరేహం ప్రకారం పంతులు అది చెప్పింది గురుజాడు అప్పారావు. అదే ఎవరొకరు అన్నారు కదా, మంచి విషయమే కదా. ఇదిగో ఇదే మిస్టేక్ చేయడం, మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం తప్ప కెరియర్ గురించి ఆలోచించావా ఎప్పుడైనా? ఏ అట్లాంటే ఎందుకు కూసి, ఎందుకు ఆలోచించలే? మస్తు ఆలోచించిన. ఆహా ఏం ఆలోచించు? మా చెల్లి పెళ్ళి అవుడుతోనే మనం కూడా పెళ్లి చేసుకుందాం, వెంటనే ముగ్గురు పొరగాలు దించుదాం. ఇకప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఫంక్షన్లోకి పోయి మస్తు ఎంజాయ్ చేద్దాం. అంటే నువ్వు నేను పొరగాళ్ళు కలిసి ఫంక్షన్ల మీద బతుకుదామంటావు? అవు మళ్ళా అవ్వేంద్రావు. ఎవడైనా లైఫ్లో సెటిల్ అయి ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలనుకుంటాడు, కానీ నువ్వేంద్రా పెండ్లం పిల్లలతో కలిసి మంది మీద బతుకుదామంటావు? ఇంత విచిత్రమైన ఒడివి దొరికినవేంద్రా నాకు. ఇంకా వెంటనే ముగ్గురిని దించుతావా? నేనేమైనా ప్రింటింగ్ మిషన్ అనుకున్నావా వెంటనే దించనీకి? వామ్మో వామ్మో, పెళ్ళిగాక ముందే ఇట్లుందంటే పెళ్ళైనాక ఇంకెట్లుంటుందో తలుసుకుంటేనే మస్తు భయమేస్తుంది నాకు. అరే గట్లెట్ అనుకుంటావు కుషి, మనం మస్తు హ్యాపీగా ఉంటాము, నన్ను నమ్ము. అబ్బా హ్యాపీయా? అది కూడా ఉంటుందా నా లైఫ్లో నేను చేసుకుంటే? నీకు లైఫ్ మీద సీరియస్నెస్సే లేదు, ఇంకా రేపు నన్ను ఎలా చూసుకుంటావు? నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే జీవితాంతం చస్తూ బతకడం కంటే ఇప్పుడే విడిపోవడం ఇద్దరికీ మంచిది. అరే గట్లెట్లా చేస్తావు కుషి, అయినా అట్లా వదిలేస్తాను ఎలా అనుకుంటున్నావు? నిన్ను బాగా చూసుకుంటా కుషి, నన్ను నమ్ము. నేను నీతో ఎంతో ఫ్యూచర్ అనుకున్నా కుషి. తెలుస్తుంది ఆ ఫ్యూచర్ ఏంటో, నాకు ఆ ఫ్యూచర్ వద్దు బాబు. అంటే ఎప్పటి గిట్టనే ఉండిపోనుగా కుషి, నీకోసం మారదాను కుషి, ప్లీజ్ నన్ను నమ్ము. ఇన్ని రోజులు నిన్ను నమ్మి నేను పడిన బాధ చాలు, ఇంకా నాకు భరించే ఓపిక లేదు. అయినా విడిపోతే వచ్చే బాధ కంటే
కలిసుంటే వచ్చే బాధ ఎక్కువ, అందుకే నేను వెళ్ళిపోతున్నా. ఇంకా నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయకు. గుడ్ బై. ఖుషి ఖుషి ఖుషి, నన్ను ఇట్లా వదిలేసిపోవడం నీకు కరెక్టే అనిపిస్తున్నా ఖుషి? ప్లీజ్ ఖుషి, నన్ను వదిలేసి పోకు. నువ్వు లేకుండా నేను ఏమైపోతున్నా నాకే తెలియదు ఖుషి. ఆగు ఖుషి ప్లీజ్. నువ్వు ఇట్లా వదిలేసిపోతే నేను బ్రతకలేను ఖుషి. నువ్వు బ్రతుకుతావో చేస్తావో నీ ఇష్టం, కానీ నా వెంట పడి నన్ను మాత్రం చంపకు. దిలీప్ ఎక్కడున్నావురా? చాలా బతకాలా, తెలియని సిచ్యువేషన్లో ఉన్నానరా. రే ఏమైందిరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఖుషి నన్ను వదిలేసిపోతుందిరా, నీకు ఎట్లా బతకాలో అర్థమైతలేదురా, ఏడుపు వస్తుందిరా. రే ప్లీజ్ ఏడు, ఒకరు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తున్నా అక్కడికి. రే ప్లీజ్ ఏడోకు, నేను వస్తున్నా, ఎక్కడున్నావు చెప్పు నాకు ఫస్ట్. అరే దిలీప్ ఏడోకురా ప్లీజ్. రే నవీన్, నాకు హెల్ప్ కావాలరా. ఏంట్రా, ఏం కావాలి? ఏం లేదురా, ఖుషి నాకు బ్రేకప్ చెప్పేలా చేయాలి మావ. అదేంట్రా, ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నావు? తనని లవ్ చేస్తున్నావు కదా. అవును, బట్ నాకు పిల్ల పరిచయం అయిందిరా. డాడీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయిరా, నేను గిట్లా గబ్బిలను సెట్ చేసేనా? నా లైఫే సెట్ మామా. హెల్ప్ చేస్తే నాకేంటి మరి? అరే నా లైఫ్ సెట్ అయితే నీ లైఫ్ కూడా సెట్ అయినట్టే మామా. నేను సెట్ చేస్తా కదా నీ లైఫ్. సరే నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాన్ని ఫాలో అయిపో. అరే నువ్వు చెప్పిన ప్లాన్ తేడా కొట్టొద్దని మా ఫ్యామిలీ ఒక దగ్గర గట్లే బిహేవ్ చేసిండ్రా. నువ్వు చెప్పిన క్యారెక్టర్లో జీవించేసిన అయినా ఆ క్యారెక్టర్ మీద నాకే చిరాకు దొబ్బింది, ఇంకా దానికి రాకుండా ఉంటుందా? అవురా, ఇట్లా చేస్తే అమ్మాయిలు బ్రేకప్ చెప్తారని నీకెట్లా తెలుసురా? పర్సనల్ ఎక్స్పీరియన్స్ రా, నా గర్ల్ ఫ్రెండ్ అందుకే వదిలేసింది. భలే పర్ఫార్మెన్స్ ఇచ్చావురా, సినిమాలో ట్రై చేయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయినా పిచ్చిదిరా, భలే నమ్మేసింది. పాపం రా ఖుషి, నేను చాలా లవ్ చేసింది. అరే పాపం అని కూర్చున్నావు అనుకో, కూసున్న చోటే కూసుంటాం, నో యూజ్. ఇప్పుడు చూడు, మన లైఫే సెట్ అవ్వబోతుందిరా. అది కూడా నిజమేలే. ప్లాన్ సక్సెస్. ఇంకా నువ్వు హాస్టల్ నుండి షిఫ్ట్ అయిపో. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేయి, నేనే వచ్చి నేను కలుస్తాను.